హాయ్ ఫ్రెండ్స్, కృష్ణా కేకే 192 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో నేను ఒక ఊరికైతే బయలుదేరినాను ఫ్రెండ్స్. ఆ ఊరికి బయలుదేరే టైంలో ఇక్కడ ఒకటి చల్లని మర్రి చెట్టు అయితే వచ్చింది. ఈ మర్రి చెట్టు కిందకైతే నేను ప్రస్తుతానికి కూర్చున్నాను. ఈ మర్రి చెట్టు పక్కనే ఒక పురాతన కాలంలోటువంటి పెద్దలు నిర్మించినటువంటి ఒక శివాలయం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ శివాలయం కూడా నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను. నా బైక్ అయితే అక్కడ ఆపేసి ఇది ఒక మంచి ప్లేస్ అనిపించింది ఇక్కడ ఆపాలని. అందుకని పక్కన చల్లని వాతావరణం కూడా ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఒరిమళ్ళు ఉన్నాయి, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కింద అయితే కొంచెం స్టే చేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు పురాతనమైనటువంటి శివాలయంకి అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ కొద్దిగా వాటర్లో ఉంది, చూడండి చెరువు వచ్చింది. చెరువులోనే మొత్తం ఈ శివాలయాన్ని పూర్వపు పెద్దలు నిర్మించడం అయితే జరిగింది. అక్కడ వెళ్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది చిన్నగడ మెట్లు వచ్చినారా, మెట్ల మీద మనం దిగిపోవాలా. దిగినాక ఇట్లా కుక్కలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తానికైతే నీళ్ళున్నాయి. ఇది ఒక పెద్ద చెరువు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ శివాలయం అయితే చేపలు కూడా ఎన్నోటి వచ్చినాయి, సైలెంట్గా ఉన్నాం కాబట్టి. చూడండి అక్కడ చేపల మంద అయితే వచ్చింది, అది శబ్దం అయ్యేటప్పటికి వెళ్ళిపోతున్నాయి అన్నీ ఆ నీళ్ళలో. ఇక్కడ లోతు అయితే తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ లోతు అయితే లేదు. అయినా అప్పుడు కాలం పెద్దలు అప్పుడు నీళ్ళు వస్తాయని ముందే భావించి ఇక్కడ సరైన ప్లేస్ అని శివాలయం టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. నేను వచ్చిన దావా ఫ్రెండ్స్, నేను రిటర్న్ అయ్యే వచ్చినది. అది చూడండి, మర్రి చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ శివమాలలు వేసినటువంటి శివ భక్తులు ఉంటారు. మనం గుళ్ళోకి వెళ్ళే ముందు పాదరక్షాలు బయట పారేసిపోవాలా, అందుకనే చెప్పులు ఇక్కడ ఇడిసేసి వెళ్దాం ఫ్రెండ్స్. అంటే ఎక్కడ నేను చూపిస్తాను, శివునికి ఇష్టమైన చెట్టు ఇది. మనం చేయాల్సింది మొట్టమొదటిగా ఫేస్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ దిగేద్దాం, ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చింటాం కాబట్టి కొంచెం కాళ్ళు కడుక్కొని మొదలుకుంటే అటు వరకు క్లియర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది శివాలయం చాలా ప్రశాంతంగా ఉంది. పక్కనే చెరువు ఉంది ఫ్రెండ్స్. మంచి శివాలయం, ఇంత మంచి ప్లేస్ మిస్ చేయకూడదు అనుకున్నాను, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకనే ఇది వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా ప్లేస్ అయితే ఇచ్చినారు. సరే ఫ్రెండ్స్, మనం మొత్తానికి శివాలయం దగ్గరికి అయితే వచ్చినాం కాబట్టి శివుడిని ఫస్ట్ దర్శనం చేసుకుందాం. ఇంత దూరం వచ్చినాం, శివయ్య దర్శనం అయితే చేసుకుందాం. ఫస్ట్ నందిని మనం దర్శించుకోవాలా. విఘ్నేశ్వరుడు పూజల్లో అందరికంటే ముందు విఘ్నేశ్వరుని మనం పూజించాలా. శివయ్యనే చెప్పినాడు మనకి, ఫస్ట్ పూజలు అయిన తర్వాత రెండో పూజలు మన మిగతా వాళ్ళకి చేసుకోవాలని. ఓకే, గుళ్ళకి వచ్చినా కాబట్టి మనం వీడియో బంద్ చేసి ప్రస్తుతానికి మనం దేవుని ఆశీస్సులు పొందాలా.
చెరువు ఇంచుమించు ఎంత లేదన్నా ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు దాకా ఉంటుంది. అది జూమ్ చేస్తే ఆ పక్షులు, ఆ చేపలు, అలజడులు అన్నీ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను ఎక్కువసేపు ఇక్కడే స్టే చేయాలనిపిస్తుంది. శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా మంచిగా అయితే కట్టలు ఏర్పాటు చేసినారు. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది ఈ చెరువు. చెరువు చెరువు పక్కనే శివాలయము. ఇక్కడ అన్ని పక్షులు కూడా చాలా మంచి మంచి శబ్దాలు అయితే చేస్తున్నాయి. ఇట్లా తిరిగేసి వచ్చినప్పుడు గుడి చుట్టూ మళ్ళా మనం ఫస్ట్ రౌండ్కే వచ్చినాము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ శివాలయం. మొత్తానికైతే ఇంత ప్రశాంతంగా ఉండడం నేను ఎప్పుడైతే చూడలే. ఏదో ఒక హడావిడితో ఉండనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మనకి ఇంతవరకు అయింది 1.8K సబ్స్క్రైబర్స్ అయినారు, ఇంకా మానిటైజ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మనకి పబ్లిక్ వాచ్ అవర్స్ పెండింగ్ ఉన్నందువల్ల మనకు మానిటైజర్స్ ఆప్షన్ రాలేదు. సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు ఫ్రెండ్స్, ఈజీగా వస్తే దాని కిక్కే ఉండదు. మనంగా ఎక్కువ కష్టపడాలా మన, అందుకనే మన వీడియోస్ అన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ. దర్శనం కంప్లీట్ చేసుకొని నేను మన రేసు గుర్రం దగ్గరికి అయితే బయలుదేరినాను ఫ్రెండ్స్, పోవాల బైక్ దగ్గరికి.